హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్కమ్ టు రుచిగా ఛానల్. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను, త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడకనిద్దాము. ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం, ఓకేనా? పోపుకు సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే ఓకే, త్రీ విజిల్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. విజిల్ అయిపోయేలోపు మనం ఏం చేద్దాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టేసాం కదా, దీనికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ పట్టదు. ఓకే, చాలా కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్. ఆయిల్ వేడెక్కుంది, ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఓకే, పోపు గింజలు వేసుకుందాం. ఓకే, పోపు గింజలు అయినాయి అనే కదా. ఉల్లిపాయ, ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుని కదా వేసేసుకుందాం. ఇవన్నీ వేసి ఒకసారి నా కలుపుకుందాం. ఇందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఇంకా చిల్లీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలా కలుపుకుందాం. ఉల్లిపాయ తొందరగా వేగడం కోసం వేసి కలుపుకుంటున్నాం. ఓకే, కొంచెం కలర్ మారడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, వేసుకుంటాం. చూస్తున్నారు కదా, వేయిస్తున్నాను. కొంచెం వేగాలి, ఇవి వేగితేనే స్నాక్స్లోకి బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, కలుపుతూనే ఉంటాం అప్పుడప్పుడు. తర్వాత కొంచెం కలర్ వచ్చేసాయి, ఇంకా కొంచెం వేగించాం. వేగాక లాస్ట్లో పసుపు వేస్తాం. ఓకేనా, పసుపు ముందే వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది, మొత్తం మాడిపోతుంది అనమాట. పసుపు లాస్ట్లో వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది, కాబట్టి కొంచెం ఈ దించే ముందు ఒక టూ మినిట్స్ ముందు వేసేసి కొంచెం వేయించామంటే బాగుంటుంది అనమాట. ఓకేనా, ఓకే. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఓకే, వేగిపోయాయి. ఒక లిటిల్ డ్రాప్ పసుపు వేసుకుంటున్నాను, వేసుకొని అలా కలుపుకుందాము. ఓకే ఓకే, ఇదే అయిపోయింది. పోపు పని అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాం. ఇంకా ఈ కుక్కర్లో గాలి ఎంత పోయేట తీసేద్దాం. ఓకే, ఏదైనా ఒక దాంతో ఇలా తీసేస్తే తొందరగా గాలి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాం. ఓకే, కుక్కర్ను ఓపెన్ చేద్దాం. పొగలుగా వస్తుంది ఇంకా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేద్దాం. పెట్టేసి ఇది కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా రొట్టి చేసుకొని యాడ్ చేసుకోవాలి అన్నమాట. నీళ్ళు లేకుండా తీసి యాడ్ చేసుకుందాం. ఓకే, అన్నీ ఇలా వేసుకొని కలిపేసుకుందాం. వేసేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకుందాము. కొంచెం స్టవ్ పెట్టేసి ఎంత కలిపేలాగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ వేయించుకుందాం. ఓకేనా, మీరు ఏమైనా ఉంటే పోతుంది, అంత స్నాక్స్ అంతా ఉప్పు అంతా కలిసిపోతుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నిమ్మకాయ వండుకొని తినేయచ్చు. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.